ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలాస్టిసిటీ. మీకు ఆల్రెడీ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, ఎలాస్టిసిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రిగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నట్లయితే, దాని మీద మీరు స్ట్రెస్ అప్లై చేసినట్లయితే అది సాగి మళ్ళీ దాని షేప్కి ఎంత తొందరగా ఎంత ఈజీగా అది రిగెయిన్ అవుతుంది అనే దాన్నే మనం ఎలాస్టిసిటీగా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లాస్టిసిటీ. ప్లాస్టిసిటీ అంటే ఫస్ట్ ఏదైనా ఒక మెటీరియల్కు లోడ్ అప్లై చేసినప్పుడు దానికి ఎలాస్టిక్ లిమిట్ ఉంటుందండి. అన్ని మెటీరియల్స్కి ఉంటుందని కాదు, కొన్ని మెటీరియల్స్కి ఉండకపోవచ్చు. బట్ ఒక ఇన్స్టాంట్ తర్వాతకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఒక లీనియర్ రేంజ్ తర్వాతకి డైరెక్ట్ ప్లాస్టిక్ స్ట్రెయిన్ అనేది వస్తుంది. అంటే ఈ ప్లాస్టిక్ స్ట్రెయిన్ అంటే ప్లాస్టిసిటీ అని చెప్పొచ్చు. అక్కడ ఏంటంటే మెటీరియల్ అనేది ఒరిజినల్గా ఉన్నటువంటి షేప్కి తిరిగి రాదు, అది పర్మనెంట్ డిఫార్మేషన్. ద డిఫార్మేషన్ ఈస్ కెనాట్ బి రిగెయిన్డ్. అంటే ఫర్ సపోజ్ ఒక మెటీరియల్ ఈ సైజ్లో ఉంది, ఎల్ అనే షేప్లో ఉంది, మనం ఒక స్ట్రెస్ అనేది అప్లై చేసినప్పుడు ఒక ఇన్స్టాంట్ అనేది ఆ ఇన్స్టాంట్ దాటింది, ఎలాస్టిక్ లిమిట్ దాటిన తర్వాతకి పర్మనెంట్గా ఒక డెల్టా ఎల్ అనేది చేంజ్ వచ్చింది. ఈ డెల్టా ఎల్ అనేది మళ్ళీ తిరిగి రాదు లోడ్ అనేది తీసేసిన తర్వాతకి. అంటే అది పర్మనెంట్ డిఫార్మేషన్నే మనం ప్లాస్టిసిటీగా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు మైల్డ్ స్టీల్ అనేది యూజ్ చేస్తాం మనం బేసిక్ కన్స్ట్రక్షన్స్లో, అది డక్టైల్ మెటీరియల్. మన కాంక్రీట్ వచ్చేసి బ్రిటిల్ మెటీరియల్. అయితే మనకు కాంక్రీట్ స్ట్రక్చర్ బెటరా స్టీల్ స్ట్రక్చర్ బెటరా అని అంటే స్టీల్ స్ట్రక్చర్ ఇస్ బెటర్. బట్ బేసిక్గా ఎకనామిక్ కన్సిడరేషన్స్లో స్టీల్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం కాంక్రీట్ని కన్సిడర్ చేస్తాం. అయితే ఈ స్టీల్ స్ట్రక్చర్ ఎందుకు బెటర్ అంటే, ఫర్ సపోజ్ ఏదన్నా లోడ్ యాక్ట్ అయ్యి అది కనుక ఒక ఫెయిల్ అవ్వడానికి వచ్చింది అనుకో సిచ్యువేషన్కి, మనకు అప్పుడు పర్మిసిబుల్ స్ట్రెయిన్ అంటే ఫర్ సపోజ్ ఒక లెంత్ డెల్టా ఎల్ అనే ఒక ఎల్ అనే లెంత్ ఒక రాడ్ ఉంటే అది ఫెయిల్ అయ్యే ముందు పర్మిసిబుల్ డిఫార్మేషన్ అంటే ఎంతో కొంత అది సాగి మనకు చూపిస్తుంది ఇలా ఇంతవరకు సాగింది అని చూపిస్తే మనకు అప్పుడు వార్నింగ్ సైన్ వస్తుంది కదా మనకు, ఇది ఎలాంగేషన్ అయింది ఇలా కొంచెం క్రాక్ అయినట్టు కనిపిస్తుంది అని మనం ఏమంటే చేంజ్ చేయొచ్చు. అదే మనం కాంక్రీట్ అయితే డైరెక్ట్ అది డైరెక్ట్ ఫెయిల్ అవుతుంది. పర్మిసిబుల్ ప్లాస్టిక్ స్ట్రెయిన్ అనేది ఒక ప్లాస్టిక్ స్ట్రెయిన్ అనేది చాలా తక్కువ. అందుకే మనం డక్టైల్ మెటీరియల్స్ ఇస్ ద బెస్ట్ మనం కన్స్ట్రక్షన్లో. నెక్స్ట్ బ్రిటిల్నెస్. ఇప్పుడే చెప్పాను ఎగ్జాంపుల్ కాంక్రీట్ అని. బ్రిటిల్ మెటీరియల్ ఏంటంటే మనం కాంక్రీట్ అని చెప్పొచ్చు. కాంక్రీట్ అనేది డైరెక్ట్ ఫెయిల్ అయినప్పుడు డైరెక్ట్ క్రాక్స్ వచ్చేస్తాయి, డైరెక్ట్ క్రాక్స్ చూసేస్తాం మనం వాల్స్లలో. అదే మనం స్టీల్ అయితే అది ఒక ఒక పర్మిసిబుల్ ఎలాంగేషన్ ఒక ఎలాంగేషన్ అయ్యి చాలా వరకు ఎక్స్టెండ్ అయిన తర్వాతకి అప్పుడు ఫెయిల్ అవుతుంది. ఆ ఎలాంగేషన్ అయినప్పుడే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు స్టీల్ మెటీరియల్ ఫెయిల్ అవ్వబోతోంది. బట్ కాంక్రీట్ అలా కాదు, డైరెక్ట్ క్రాక్స్ వచ్చేస్తాయి కాంక్రీట్ మెటీరియల్. నెక్స్ట్ హార్డ్నెస్. హార్డ్నెస్ అంటే ఈజీగా ఎలా చెప్పొచ్చు అంటే రెసిస్టెన్స్ టు స్క్రాచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైఫ్ తీసుకొచ్చి ఒక మెటీరియల్ మీద అప్లై చేయండి, అంటే హార్డ్గా ఇండియా స్క్రాచ్ చేయండి, దానికి ఎంత రెసిస్టెన్స్ ఉంది అని చెప్పడమే ఈ హార్డ్నెస్, రెసిస్టెన్స్ టు స్క్రాచ్ ఆర్ ఇండెంటేషన్, దట్ ఇస్ నథింగ్ బట్ హార్డ్నెస్. నెక్స్ట్ ఫ్యాటిక్. ఓకే, ఫ్యాటిక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అయితే మనం సపోజ్ ఒక మెటీరియల్ ఉందండి, ఒక మెటీరియల్ మీద మీరు ఒక లోడ్ ఒకసారి అప్లై చేశారు, ఒక సుత్తెతోటి ఒకసారి కొట్టారండి, ఓకే నెక్స్ట్ ఇంకొకసారి కొట్టారండి, ఇలా కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు. అంటే ఒక్కసారి కొడితే దాన్ని ఇంపాక్ట్ అనొచ్చు, అదే కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు, ఒక్కసారి ఫెయిల్ కాకపోవచ్చు. అలా కొడుతూ 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 ఉంటే ఆ సైక్లిక్ లోడింగ్నే మనం ఫ్యాటిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్షం వస్తుంది, వర్షం అనేది కంటిన్యూస్గా డ్రాప్స్ పడుతూనే ఉంటాయి, ఇది దీన్నే ఫ్యాటిక్ అని చెప్పొచ్చు. సైక్లిక్ లోడింగ్, కంటిన్యూస్ సైక్లిక్ లోడింగ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఫ్యాటిక్. అయితే ఎండ్యూరెన్స్ లిమిట్స్ అంటే ఇప్పుడు మీరు సైక్లిక్ లోడింగ్ చేస్తూ ఉన్నారు ఒక మెటీరియల్ మీద, అది ఒక స్టేజ్ వచ్చేస్తుంది, ఒక స్టేజ్ దగ్గర అది ఫెయిల్ అవుతుంది. ఆ స్టేజ్ ఆ లిమిట్స్ ఆ కంటిన్యూస్ లోడ్ అప్లై చేస్తూ చేస్తూ ఉంటే ఒక లోడ్ ఒక లిమిట్ దగ్గర అది ఫెయిల్ అవుతుంది. దట్ లిమిట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్యూరెన్స్ లిమిట్స్. ఆ ఎండ్యూరెన్స్ లిమిట్ ఆ పర్మిసిబుల్ స్టేజ్ వరకు డిఫైన్ చేసేది ఈ ఎండ్యూరెన్స్ లిమిట్స్. సైక్లిక్ లోడింగ్ రెసిస్టెన్స్ అనేది మెటీరియల్కి మనం ఉంటుంది అని చెప్పొచ్చు, అన్ని మెటీరియల్స్కి ఎక్కువ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ టెనాసిటీ, టెనాసిటీ అంటే మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెంగ్త్. మనకు టెన్షన్ అప్లై చేసినప్పుడు ఒక మెటీరియల్లో ఎంతవరకు దాని అది తట్టుకుంటుంది, ఎంతవరకు దానికి స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ని ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేదే, ఆ ఫెయిల్ అయినప్పుడు ఉండేటువంటి స్ట్రెంగ్తే మనం టెనాసిటీ. టెనాసిటీ నథింగ్ బట్ మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ మాలబిలిటీ.
మాలబిలిటీ అంటే సేమ్ సేమ్ అండి డైక్ డక్టిలిటీ, బట్ డక్టిలిటీలో ఏంటంటే మన డక్టిలిటీ అంటే స్టీల్ కి మనం టెన్షన్ అప్లై చేస్తాం, బట్ ఇన్ కేస్ ఆఫ్ మాలబిలిటీ ఇట్ ఈస్ కంప్రెషన్, అంటే కంప్రెసివ్ స్ట్రెయిన్. మనం కంప్రెసివ్ స్ట్రెయిన్ ని మాలబిలిటీ అని డిఫైన్ చేయొచ్చు, టెన్సైల్ స్ట్రెయిన్ ని డక్టిలిటీ అని చెప్పొచ్చు. అంటే ఒక మెటీరియల్ మనకు ఫెయిల్ అయ్యే ముందు ఎంత వరకు ప్లాస్టిక్ స్ట్రెయిన్ చూపిస్తుంది అని దాన్ని మనం డక్టిలిటీ మాలబిలిటీగా చెప్పొచ్చు. ఒకవేళ డక్టిలిటీ అంటే అది టెన్సైల్ లోడ్, టెన్సైల్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది, మాలబిలిటీ అంటే కంప్రెసివ్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డక్టిలిటీ అండ్ మాలబిలిటీ. నెక్స్ట్ క్రీప్. ఇది చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెటీరియల్ ఉంది, ఇలా ఉందండి మెటీరియల్ కి, దీనికి ఒక లోడ్ అప్లై చేశారు, ఒక పి అనే లోడ్ అప్లై చేస్తే ఇప్పుడు ఆ లోడ్ అనేది ఇప్పుడు ఈ స్టాండ్ లో సడన్ గా మనం నోట్ డౌన్ చేసుకుంటున్నాం దానిలో డిఫార్మేషన్, బట్ ఈ లోడ్ అనేది అలానే ఉంది, స్టాటిక్ లోడ్ అంటే డైనమిక్ లోడ్ కాదు, అది స్టాటిక్ లోడ్ ఫర్ లాంగ్ టైం అలానే ఉంచాం. అయితే స్లోగా 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 అది లాంగ్ టైం ఉండడం వల్ల దానిలో డిఫార్మేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంటుంది, అంటే ఒక్కొక్క ఒక 7 డేస్కి కొంచెం డిఫార్మేషన్ వచ్చింది, నెక్స్ట్ 1 ఇయర్కు కొంచెం డిఫార్మేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ మెటీరియల్లో డిఫార్మేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లోడ్ అండ్ ఆల్సో డ్యూరేషన్ ఆఫ్ లోడింగ్. ఇది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఈ లోడ్ ఇలానే ఉంది, ఈ కంటిన్యూస్ లోడ్ ఉండడం వల్ల మనం ఎలాంటి లోడ్ డైనమిక్ లోడ్ అప్లై చేయట్లేము, కానీ స్టాటిక్ లోడే, కానీ అది ఇన్ని రోజులు ఉండడం వల్ల దాని లోపల స్ట్రెయిన్ వస్తుంది, ఆ డిఫార్మేషన్ ఇలా వస్తుంది అని చెప్పొచ్చు. దట్ ఇస్ నథింగ్ బట్ క్రీప్. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే మనకు ఫెయిల్ అయ్యే కండిషన్ బై యాక్చువల్ కండిషన్, అంటే అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అని డిఫైన్ చేయొచ్చు మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అల్టిమేట్ అంటే అది ఫెయిల్ అయినప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్, వర్కింగ్ స్ట్రెస్ అంటే యాక్చువల్గా అది తట్టుకునేటువంటి స్ట్రెస్. దట్ ఇస్ వర్కింగ్ స్ట్రెస్ అంటే యాక్చువల్గా అని చెప్పలేము, బట్ అది ఇప్పుడు సపోజ్ మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి స్ట్రెస్ని మనం వర్కింగ్ స్ట్రెస్ అనొచ్చు. ఎందుకంటే మనం ఏ స్ట్రక్చర్ కట్టినా కూడా అది ఫెయిల్ అయ్యే స్ట్రెస్ అనేది మనం అప్లై చేయం కదా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అది ఫెయిల్ అయ్యే స్ట్రెస్ అప్లై చేస్తే అది ఫెయిల్ అవుతుందని తెలుసు, మరి తెలిసి కూడా అప్లై చేయడం మన మూర్ఖత్వం. అందుకనే దాన్ని అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అండి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మంచిది. ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ చేసినాం అనుకోండి మనకు అప్పుడు స్ట్రక్చర్ అనేది సేఫ్గా ఉంటుందని మనకు అర్థం. నెక్స్ట్ హోమోజీనస్. హోమోజీనస్ అంటే ఫర్ సపోజ్ ఒక మెటీరియల్ ఇలా ఉంది రెక్టాంగిల్ షేప్. ఈ మెటీరియల్లో ఈ పాయింట్ దగ్గర ఏ మెటీరియల్ ఉందో ఈ పాయింట్ దగ్గర కూడా అదే మెటీరియల్. సపోజ్ అంటే నేను ఏం చెప్పాలనుకుంటానంటే ఈ పాయింట్ దగ్గర సపోజ్ గ్లాస్ ఉందండి, ఇక్కడ కూడా గ్లాసే ఉండాలి, అంటే టోటల్ ఎంటైర్ మెటీరియల్ గ్లాస్ తోటే ఉంది అని చెప్పేదే హోమోజీనస్. ఇక్కడ గ్లాస్ ఉండి ఇక్కడ వుడ్ ఉందంటే అది హోమోజీనస్ కాదు, అంటే టోటల్ మెటీరియల్ ఇస్ హోమోజీనస్ అంటే ప్రతి పాయింట్ దగ్గర అది గ్లాస్ తోటేనే ఉందని అర్థం. నెక్స్ట్ ఐసోట్రోపిక్. ఐసోట్రోపిక్ అంటే ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఒక పార్టికల్ ఉంది, ఒక చిన్న పార్టికల్ ఇక్కడ సర్కిల్ లాగా డిఫైన్ చేస్తున్నాను, ఈ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ జెడ్ డైరెక్షన్. జెడ్ డైరెక్షన్ అంటే మనకు ఇన్ టు ద ప్లేన్, అంటే సపోజ్ మన స్క్రీన్ నుంచి బయటకి జెడ్ డైరెక్షన్ అంటారు. ఈ డిఫరెంట్ డైరెక్షన్ లో సేమ్ ప్రాపర్టీస్ ఉండాలి మెటీరియల్, అప్పుడే ఆ మెటీరియల్ అనేది ఐసోట్రోపిక్. సపోజ్ అనిసియోట్రోపిక్ అన్ ఐసోట్రాపిక్, ANISOTROPIC అని చెప్పాము అనుకోండి, అప్పుడు ఐసోట్రోపిక్ కి ఆపోజిట్ అన్నట్టు. ఈ ప్రాపర్టీస్ అనేది సేమ్ ఉండే, ఓకే సేమ్ ఉంటేంది ఉండకుంటేంది అనే ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఫర్ సపోజ్ మనం ఏమన్నా ఈక్వేషన్స్ రాసినా కూడా మనం ఏ ఈ యంగ్స్ మాడ్యులస్ అని రాసాం అనుకోండి, ఆ యంగ్స్ మాడ్యులస్ అనేది అన్ని డైరెక్షన్ లో సేమ్ ఉందనే రాస్తాం. అదే ఒకవేళ అది ఐసోట్రోపిక్ మెటీరియల్ కాకపోతే యంగ్స్ మాడ్యులస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ రాయాలి, వై డైరెక్షన్ రాయాలి, జెడ్ డైరెక్షన్ రాయాలి, అంటే మీకు డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోండి. అంటే యంగ్స్ మాడ్యులస్ ప్రతి ఒక్క డైరెక్షన్ లో డిఫైన్ చేయాల్సి వస్తుంది అనేది ఈ ఐసోట్రోపిక్ అనేది డిఫైన్ చేస్తుంది. ఐసోట్రోపిక్ అనిసోట్రోపిక్, ఓకే దీస్ ఆర్ ద బేసిక్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. వీటన్నిటిని ఒక మైండ్ లో ఒక చిన్న ఐడియా ఉంచుకోండి, అలా అయితే మనకు ఈజీ అవుతుంది అంటే సబ్జెక్ట్. ఓకే ఇంపార్టెంట్ టర్మ్స్ అనేది చూసాయండి సేపు. ఇప్పుడు ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ వచ్చేసి ఎలాస్టిక్ కాన్స్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మనం ఇంతసేపు మైల్డ్ స్టీల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూసాము, దాంట్లో ఫస్ట్ మనకు లీనియర్ కర్వ్ వచ్చింది, లీనియర్ ఇంక్రీజ్ అనేది వచ్చింది. అయితే ఈ లీనియర్ గా ఉన్నప్పుడు దీని కర్వ్ యొక్క స్లోపే యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిస్ అని సిన్సేపు చెప్పాను. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే, యంగ్స్ మాడ్యులస్ ఇస్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ద కర్వ్.
బట్ యాజ్ ఫర్ హుక్స్ లా స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఈ స్ట్రెస్ కు స్ట్రెయిన్ కి మధ్యలో ఉండేటువంటి కాన్స్టెంట్ యంగ్స్ మాడ్యులస్. ఈ ప్రపోర్షనల్ లిమిట్ తీసేస్తే మనకు యంగ్స్ మాడ్యులస్ ఈ అనేది వచ్చేస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ వచ్చేసి బల్క్ మాడ్యులస్. మీకు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ చెప్పినప్పుడు బల్క్ మాడ్యులస్ అనే ఒక టర్మ్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చాను, ఇక్కడ మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఏ కాన్స్టెంట్ ని డిఫైన్ చేసినా కూడా స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాకపోతే అక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే యాక్చువల్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటాం, బట్ ఇన్ బల్క్ మాడ్యులస్ ప్రెజర్ బై స్ట్రెయిన్ అంటాం. ఆ స్ట్రెయిన్ అనేది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇన్ కేస్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. మనం పాయిజన్స్ రేషియో వచ్చేటరికి లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడ్ స్ట్రెయిన్ అంటాం. షియర్ మాడ్యులస్ వచ్చేటరికి మనం షియర్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటాం. ప్రతి కేసులో మనకు ఆ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది, బట్ పైన కింద మాత్రం స్ట్రెస్ ఉంటుంది స్ట్రెయిన్ ఉంటుంది అంతే, అన్ని సేమ్ అన్నట్టు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ స్ట్రెస్ ఉంటుంది ఇక్కడ ఏ స్ట్రెయిన్ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం బల్క్ మాడ్యులస్ డిఫైన్ చేసేటప్పుడు బల్క్ మాడ్యులస్ అంటే బల్క్ టోటల్ వాల్యూమ్కి అప్లై అవుతుంది. టోటల్ వాల్యూమ్కి అప్లై అవుతుంది అంటే అది ప్రెజర్, ప్రెజర్ పైన ఉండి కింద వాల్యూమ్, ఆ ప్రెజర్ వల్ల వాల్యూమ్ మొత్తం చేంజ్ అవుతుంది కాబట్టి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది కింద ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బల్క్ మాడ్యులస్. ఓకే, నెక్స్ట్ పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో అంటే మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈజీగా అర్థం చేసుకోండి. ఎంత ఈజీగా అర్థం చేసుకుంటే మీకు అంత కాన్సెప్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా లోడ్ అప్లై చేస్తున్నాను నేను ఈ మెటీరియల్కి. ఈ లోడ్ అప్లై చేసినప్పుడు మన మెటీరియల్ అనేది ఇలానే మాత్రమే ఎలాంగేట్ అవుతుందా అని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని. ఇలా మాత్రమే ఎలాంగేట్ అవుతుందా, ఇలా కూడా వాల్యూమ్ అనేది తక్కువ అవుతుందా? నాకు అంటే మోస్ట్ ఆఫ్ అంత ఈజీగా ఆపరేట్ చేయడంలో రావట్లేదండి, కాకపోతే మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎలాంగ్ ద లాంగిట్యూడినల్ డైరెక్షన్, అంటే సపోజ్ ఈ వై యాక్సిస్ డైరెక్షన్లో మాత్రమే మనం మెటీరియల్ ఎలాంగేట్ అవుతుందా, నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో కూడా ఏమైనా చేంజ్ ఉంటుందా అనేది ఒకసారి చూడండి. ఇక్కడ చూసినట్లయితే చూడవచ్చు ఈ డయాగ్రామ్లో క్లియర్గా ఉంది. మనం లోడ్ అప్లై చేస్తుంటే ఎలాంగ్ ద వై డైరెక్షన్, లాంగిట్యూడినల్ డైరెక్షన్లో మాత్రమే కాకుండా లాటరల్ డైరెక్షన్లో కూడా మనకు వాల్యూమ్ అనేది చేంజ్ వస్తుంది. అందుకే ఈ ఎఫెక్ట్ని పాయిజన్స్ ఎఫెక్ట్ అని చెప్తాం. ఈ పాయిజన్స్ రేషియో ఎలా డిఫైన్ చేస్తామంటే లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఇక్కడ ఒక నెగిటివ్ సింబల్ వస్తుంది. నెగిటివ్ సింబల్ ఎందుకు వస్తుందంటే మనకు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది ఒకవేళ ఇంక్రీజ్ అవుతుంటే, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది పెరుగుతుంటే లాటరల్ స్ట్రెయిన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే అది ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి డిక్రీజ్ అవుతుంది, అంతేగాని రెండు ఇంక్రీజ్ అస్సలకే కావు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది. అంటే ఇలా లోడ్ అప్లై చేస్తుంటే ఈ లాంగిట్యూడినల్ డైరెక్షన్లో వాల్యూమ్ చేంజ్ వస్తుంది అండ్ లాటరల్ డైరెక్షన్లో కూడా మెటీరియల్ చేంజ్ అవుతుంది, కాబట్టి ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ సైన్. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షియర్ మాడ్యులస్ వచ్చేసి షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. దిస్ ఈస్ నథింగ్ బట్ షియర్ మాడ్యులస్. మీకు షియర్ స్ట్రెయిన్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఇంతటితోటి సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది అయిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు, బట్ కాన్సెప్ట్ ఇస్ ఇంపార్టెంట్. నేను ప్రాబ్లమ్స్ చేయాలంటే చాలా ప్రాబ్లం అయింది, ఎందుకంటే నా దగ్గర అంత గ్యాడ్జెట్స్ లేవు, లైక్ నోట్ ప్యాడ్లు అని ఇలాంటి అన్ని యాక్సెసరీలు లేవు కాబట్టి.